థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో పరిచర్య చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఆయన నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ నా ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను మనం గత కొంతకాలం నుంచి ప్రభువైన క్రైస్తు వారు నేర్పించిన పరలోక ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం అందులో ఒక అంశము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని నేర్చుకుంటున్నా ఇందులో రెండు విషయాలు ఫిజికల్ నీడ్స్ గురించి భౌతికంగా దేవుడు మనకు అనుదినము మనకు కావాల్సిన పరిస్థితులను ఆయన దయచేస్తాడని అదేవిధంగా ఆత్మీయంగా కూడా దేవుడు మనకు కావలసిన ఆహారాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు భౌతికంగా మనం బలపడడానికి ఏ విధంగా అయితే ఆహారం తీసుకుంటామో ఆత్మీయంగా బలపడడానికి దేవుని నోట నుండి వచ్చు మాట మనము గ్రహించవలసి ఉన్నది అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం అయితే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి ఈ సబ్జెక్ట్ని నేను కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాను చాలా లోతైన ఆత్మీయ మర్మాలు చాలా అవసరమైన విషయాలు అని చెప్పేసి నేను ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలనే ఆశతో ఈ అంశాన్ని నేను ఈరోజు కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ ఇందాక వాక్య భాగంలో యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము అనగానే మనకు క్రీస్తువారికి స్త్రీకి క్ మధ్యలో జరిగిన సందర్భము ఈ విషయం మనకు బాగా తెలుసు క్రీస్తువారు సమరయ్య పట్టణం గుండా వెళ్తూ సుఖార్ అనే ఒక ఊరికి వస్తాడు అక్కడ ఆయన వచ్చినప్పుడు పన్నెండు గంటలు అవుతుంది మధ్యాహ్నము పన్నెండు గంటలు అవుతుంది బాగా ఎండగా ఉంటుంది నడుచుకుంటూ వచ్చారు ఆయనకు దాహం వేస్తే యాకోబు బావి దగ్గర కూర్చొని ఉంటారు శిష్యులు భోజనం చే తీసుకురావడానికి ఊర్లోకి వెళ్ళిపోతారు ఆయన ఒక్కడే అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం మొదటి వచనాలలో అప్పుడు స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వస్తుంది వారి మధ్య జరిగిన సంఘటన లేకపోతే సందర్భాన్ని మనం ధ్యానించుకుంటే చాలా చాలా ఆత్మీయమైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు అక్కడ క్రీస్తు వారు ఏడవ వచనంలో ఒక మాట అంటాడు సమరశ్రీ ఒక నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను మిగతా విషయాల గురించి మాట మాట్లాడట్లేదు కానీ మనకు అవసరమైన విషయాల గురించి మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం క్రీస్తు వారికి దాహం వేసింది సమరయశ్రీని నాకు దాహమున కిమ్మని అడిగాడు దాహమునకు నీళ్లు కావాలి అని అడిగాడు ఇందాక చదవబడిన వాక్య భాగంలో శిష్యులు వచ్చి అయా భోజనం చేయి బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొరి ఊర్లోకి వెళ్ళిన వారు భోజనాన్ని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి భోజనం చేయమని భోజనం ఇస్తున్నప్పుడు అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా అంటే అక్కడ ఆయన భోజనం చేయాల భోజనం చేయమని తీసుకొని వచ్చారు కానీ భోజనం చేయాలి మొదటిగా ఏడవ వచ్చిన మనం చూసినప్పుడు దాహమునకు నీళ్ళు ఇమ్మన్నాడు నీళ్ళు తాగాడా ఇక్కడ భోజనానికి వాళ్ళు ఆహారం పెడుతున్నప్పుడు క్రీస్తు వారు ఆహారము తీసుకున్నారా భోజన భోజనం తీ చేశాడా ఖచ్చితంగా చేయాల నీళ్ళు తాగల ఆహారము తినలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాహం ఉంది అన్నాడు చాలా దప్పికగా ఉంది అన్నాడు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఆకలి వేస్తుంది కానీ నీళ్లు తాగల ఆహారము తీసుకోలే కానీ అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి ఆయన ఎవరు తెచ్చినేమో ఆయన శిష్యులు ఒకటి చెప్పుకొని ముప్పై నాలుగవ శ్రయంలో యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది నాకు ఆహారము ఉన్నది నేను భోజనం చేసినాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదండి నాకు ఆహారం ఉంది నాకు కడుపు నిండింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన ఏ విధంగా ఆయన కడుపు నింపబడింది వాటిని ఎందుకు కాదన్నాడు నీళ్ళు ఎందుకు తాగట్లేదు ఆహారం ఎందుకు తీసుకోవట్లేదు ఆయన వాటిని తీసుకోకుండా పక్కన పెట్టి నాకు కడుపు నిండింది అంటే ఏ విధంగా ఆయన తృప్తిపరచబడ్డాడు ఏమన్నా రాయబడిందండి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటూ నాకు ఆహారమై ఉన్నది నా ఆహారము నేను ఎందుకు జీవిస్తున్నాను నా ప్రయారిటీ ఏంటి ఆ విషయము క్రీస్తు వారికి స్పష్టంగా తెలుసు క్రీస్తువారు ఎందుకు వచ్చారు ఆ ప్రాంతానికి అనే విషయం ఆయనకు తెలుసు ఎవరి నిమిత్తం వచ్చాడో ఆయనకు తెలుసు ఆ సమరే స్త్రీ కోసము మాత్రమే వచ్చినట్టుగా ఈ అధ్యాయం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కదాని కొరకే ఆయన అంత దూరము నడుచుకుంటూ వచ్చాడు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి నా తండ్రి చిత్తము నెరవేర్చాలి నేను కదా దేవుని చిత్తమేంటో క్రీస్తు వారికి ఖచ్చితంగా తెలుసు ఆ విషయము క్రైస్తవులకు కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో మన జీవితంలో క్రీస్తువారు నీళ్లు తాగలేదు ఆహారము తీసుకోలేదు మనిషి రొట్టె వలన కాదు కానీ కదండి మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం క్రీస్తు వారిక్కడ ఆహారము తీసుకొచ్చినా దానిని భుజించాల నీరు దాహం వేస్తున్నా నీటిని తాగల కానీ ఆయన మాత్రం ఆహారాన్ని పుచ్చుకున్నాడు అది ఆత్మీయ ఆహారము దేవుని చిత్తము దేవుని నుండి వచ్చిన మాట దేవుని ఉద్దేశాలు అక్కడికి ఎందుకైతే ఆయన వచ్చాడో క్రీస్తువారు ఆ చిత్తం అక్కడ నెరవేర్చబడింది ఆత్మీయంగా తనకు కావలసిన ఆహారము ఆయనకు లభించింది కదండి నాకు భుజించుటకు వేరే ఆహారం ఉంది ఆత్మల పట్ల దాహము ఆత్మీయ ఆహారము ఆయన పొందుకొని ఉన్నాడు అంటే ఫిజికల్గా తను తీసుకునే ఆహారము కంటే ఆ సమరయ స్త్రీ ద్వారా తాను పొందుకున్న సమరయ స్త్రీని రక్షించడం ద్వారా సత్యమును బయలుపరచడం ద్వారా ఆత్మను రక్షించడం ద్వారా తనకొచ్చిన ఆ సంతోషము ఆ తృప్తి తన కడుపు నింపింది తనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది అనే విషయము మనకు అర్థం కావాలి కదండి తండ్రి చిత్తాన్ని ఎత్తుద ముట్టించడానికి ఆయన వచ్చాడు ఏ ఎక్కడికి పోయినా ఏ పని చేసినా క్రీస్తువారు మొదటగా తినడము త్రాగడము సుఖించడం అనే విషయంలో ఎప్పుడు కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ ఫిజికల్గా తను ఆహారం తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ ఆత్మల పట్ల భారం కొరకు అనేక ప్రాంతాలను ఆయన దర్శించినట్టుగా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం సువార్తలలో చూస్తాం నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను మరొక గ్రామానికి వెళ్దాం పదండి ఇంకొక చోటికి వెళ్దాం పదండి ఆయన ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు ఆత్మలను రక్షించుకుంటూ వెళ్తున్నాడు ఏది ప్రాముఖ్యము తనకి ఆహారం కాదు నీరు కాదు తండ్రి చిత్తము నెరవేర్చడము ఆయన చిత్తము తుదముట్టించటము అంటే ఏదో చేయాలంటే చేయాలి వెళ్ళాలంటే వెళ్ళాలి కాదు ఆ పని అక్కడ అయిపోవాలి ఎందు నిమిత్తమైతే ఆయన అక్కడికి పంపించబడ్డాడో ఆ పని అక్కడ అయిపోవాలి ఆ పని నెరవేర్చబడింది ఆయన సంతృప్తి చెందాడు ఆహారాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లా తన మనస్సు తన ఆత్మ నింపబడింది సంతోషంతో నింపబడింది అది జరగాలండి మన జీవితాలలో ఎందుకు క్రైస్తువారు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు మా అనుదిన ఆహారం అని అంటే కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా మనం ఆహారము తీసుకోవలసిన వారమే ఉన్నాం ఆయన వాక్యమును వాక్కును మన హృదయంలో నింపుకున్నప్పుడు ఆ సంతోషము అనుభవించాలి దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో పొందుకున్న ఆనందాన్ని ఆ సంతోషాన్ని మనం అనుభవించాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఇంకొక మాట ఇక్కడ నేను జీవజలాన్ని నేను నీకు ఇస్తాను ఈ సందర్భం మనకు తెలుసు కాబట్టి నేను కొన్ని విషయాలు డైరెక్ట్గా వెళ్తూ ఉన్నాను ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నేను నీకు జీవజలాన్ని ఇస్తాను నీ భర్తను పిలుచుకురాపో అంటున్నాడు జీవజలం ఇవ్వడానికి భర్తను పిలుచుకురావడానికి ఏమైనా సంబంధం ఉందా అండి జీవజలం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా ఆ సమరయ స్త్రీకి భర్తను పిలుచుకురావాల్సిన అవసరం ఏముంది అతనితో అవసరం ఉంది సందర్భానికి అంటే ఆ రెండింటికి పొంతన లేని విషయంగా క్రీస్తు వారు మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా జీవజలం ఇస్తాను కానీ నీ భర్తను పిలుచుకురాపోనంటే ఆవిడంటుంది అంటే ఆవిడ అంటుంది నాకు భర్త లేరయ్యా నాకు భర్త లేడు అని అంటే నిజమే చెప్పావు కానీ నిజానికి నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి పద్దెనిమిది వచ్చినంలో నాకు పెనిమిటి లే లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివ నేను సత్యమే చెప్పావు నీకు పెనిమిట్లు ఉండిరి ఐదుగురు ఉండిరి ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు నువ్వు సత్యమే చెప్పావు ఆ స్త్రీ ఏం చేసింది క్రీస్తువారు స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమరే స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు తనకు సత్యమైన విషయాలు బోధపడుతున్నాయి సత్యము గ్రహించే స్థాయిలోకి తను ఎదుగుతూ ఉంది కదండీ క్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు తన హృదయములో తన ఆలోచనలో లేకపోతే వారి సహవాసములో వారి మాటలలో ఆ డిస్కషన్లో ఆ స్త్రీలో ఏదో కార్యం ఉంది సత్యం ఒప్పుకుంటుంది నిజము తెలుసుకోవాలని నిజము తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది క్రీస్తువారి ఎదుట క్రీస్తువారి వాక్యము తనలో ఉన్న విషయాలన్నిటిని కూడా బయటికి తీసుకుని వస్తుంది క్రీస్తువారు ఎప్పుడు వచ్చినా స్వస్థత ఉంటే కేవలం స్వస్థత మాత్రమే చేయలే ఆయన ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని మాత్రమే తీర్చాలి రూట్ను డీల్ చేస్తారు క్రీస్తువారు ఆ స్త్రీ రక్షించబడాలంటే సత్యం గ్రహించాలి తను చేస్తున్న విషయం ఏంటో తను చేస్తు తన జీవితం ఏంటో ఆ వ్యక్తికి బయలుపరచబడాలి కేవలము స్వస్థత ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది అనేది దాని ఉద్దేశం కాదు స్వస్థతల ద్వారా రక్షణ ఎట్టి పరిస్థితులు రాదు మేలుల ద్వారా రక్షణ రాదు కానీ సువార్త ప్రకటించిన తర్వాతనే ఆయన స్వస్థతలను ఇచ్చాడు అంటే వాక్యము స్థిరపరచబడడానికి ఇక్కడ కూడా స్త్రీతో సమరశ్రీతో సత్యమును మాట్లాడే అంటే తను తన జీవితంలో ఆ స్త్రీ వెళ్తున్న సమస్యను డీల్ చేయడానికి వచ్చాడు ఆయన ఆ సమరేశ్రీ యొక్క పరిస్థితి ఏంటి అక్కడ తను సంతృప్తి లేని జీవితం జీవిస్తుంది భర్తలను మారుస్తూ ఉంది ఐదుగురు భర్తలను మార్చింది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకొకరు ఇంకొకరు సంతృప్తి లేదు తనకి ఆయన భర్తలను మార్చుకుంటూ వెళ్తూ ఉంది ఆరవవాడు ఇంట్లో ఉన్నాడు కానీ వాడు కూడా ఏమన్నాడు పెరిమిటిగా అప్పుడు తను బయటకు వచ్చింది నిజమే నువ్వు సత్యము చెప్పావు అంటే క్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే సత్యమును తెలుసుకునే సత్యమును ఒప్పుకునే ప్రయత్నం చేస్తారో నా జీవితం ఇది నా పరిస్థితి ఇది నేను ఇది నా ఆలోచన ఇది నా మాట తీరు నా హృదయంలో ఉన్న స్థితి ఇది అని ఒప్పుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో సత్యమును ఎవరైతే ఒప్పుకుంటారో వారి జీవితముల్లో జీవజల నదులు ప్రవహిస్తాయి వారికి ఆయన జీవజలాన్ని ఇస్తాడు అందరికీ కాదు జీవజలము ఇవ్వబడాలి అని అంటే తనలో సత్యము స్థాపించబడాలి తన స్థితి ఏంటో తనకు అర్థం కావాలి మన పరిస్థితి ఏంటో మనకు అర్థం కావాలి మన జీవితము రూపాంతర అనుభవము చెందాలి అనంటే మారు మనస్సు నాలో పుట్టాలి అనంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యము చదువుతుంటున్నప్పుడు వింటున్నప్పుడు నాకు సత్యము బయలుపరచు ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి నిజమే కదా నేను ఇది కదా నేను పలానప్పుడు ఇలా చేశాను కదా ఈ మాట మాట్లాడాను కదా ఇలాంటి భయంకరమైన ఆలోచన చేశాను కదా నా హృదయస్థితి ఇది కదా నేను ఇది కదా అని ఒప్పుకున్నప్పుడు తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పును చూస్తాం ఎవరమైనా సమరశ్రీ మాత్రమే కాదు మనందరి జీవితాలలో కూడా అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది సమరశ్రీ సత్యం ఒప్పుకుంది అప్పుడు సత్యము అప్పుడు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు అద్భుతంగా ఉంటాయి తర్వాత వచ్చిన డిస్కషన్లో తనకు అర్థమైపోయింది ఏమర్థమైపోయింది నేను మెస్ అయ్యాను కనుక్కున్నాను క్రీస్తు వారు వస్తారన్న విషయం తనకు తెలుసు ఆ విషయము డైరెక్ట్గా క్రీస్తువారే చెప్పేసరికి నేను మెస్ అయ్యను కనుక్కున్నాను రక్షకుని కనుక్కున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఆత్మీయ ఆహారాన్ని నేను తీసుకునే ప్రయత్నం చేయాలి నాలో ఉన్న ఆ మలినం పువ్వాలి అని అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే నాలో ఉన్న సాటిస్ఫాక్షన్ లేని జీవితం సంతృప్తి లేని జీవితము మనకు అనేక అనేక సందర్భాలలో మనకు ఉన్నాయి మనం కూడా కొన్నిటిని మారుస్తూ ఉంటాం కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాం చేంజ్ అవుతుంటాం ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేం ఏదైనా కొనుక్కున్న విషయంలో కానీ లేకపోతే ఏదైనా ప్రయత్నం చేసే విషయంలో కానీ ఒకదాని తర్వాత ఇది కాదు ఇది బాగాలేదు మొబైల్ అనుకుందాం మొబైల్ కొంటాం కొంతకాలం వాడతాం అప్డేట్ అయిపోయింది ఇది అంతగా పని చేయట్లేదు ఇంకొక మొబైల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందులో సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ ఫీచర్స్ నచ్చో మళ్ళీ ఇంకొక మొబైల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం లేకపోతే బైకులు చేంజ్ చేస్తూ ఉంటాం బట్టలు చేంజ్ చేస్తూ ఉంటాం బంగారు చేంజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ తృప్తి ఉంటుందా సంతృప్తి లేని జీవితము ఫిజికల్గా మనం ఏది మెటీరియల్ థింగ్స్ అనేది భౌతికంగా మనం వేటిని తీసుకునే ప్రయత్నం చేసినా ఎన్నిసార్లు వేటిని మనం కొనుక్కునే ప్రయత్నం చేసినా మార్చే ప్రయత్నం చేసినా వాటిలో ఎట్టి పరిస్థితులలో కూడా సంతృప్తి ఉండదు కంటెంట్ ఉండదు సంతృప్తి సాటిస్ఫాక్షన్ దాన్ని సమరశ్రీ పరిస్థితి కూడా అదే దానిని డీల్ చేయడానికి వచ్చాడు ప్రభువైన క్రీస్తు వారు నువ్వు ఎంతమంది భర్తలను మార్చినా నీకు సంతృప్తి ఉండదమ్మా నీ జీవితంలో క్రీస్తు వారు కూడా ఆహారాన్ని తీసుకోలే అందులో ఆయనకు సంతృప్తి లేదు ఆ ఆత్మను రక్షించుకున్న తర్వాత ఆయనకు సంతృప్తి ఆత్మీయ ఆహారము వలన మాత్రమే దేవుని వాక్యము వలన మాత్రమే క్రైస్తవుడు విశ్వాసి బ్రతుకుతాడు ఈ లోకంలో ఉన్న ఆహారం కావాలి కానీ అది ప్రాముఖ్యం కానే కాదు అనేది క్రీస్తు వారి యొక్క ముఖ్య ఉద్దేశము మెటీరియల్ థింగ్స్ కోసము క్రైస్తవుడు బ్రతకడు మెటీరియల్గా మనము ఆశీర్వదించబడడానికి క్రైస్తవుడు బ్రతకడు దేవుని మాట జీవము గల మాట జీవ జలమును పొందుకోవడానికి క్రైస్తవుడు ఆశపడాలి తాపత్రయపడతాడు అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము కానీ ఆ స్త్రీ ఒప్పుకున్న తర్వాత దేవుడు దేవుడి కార్యము తనలో జరిగింది ఆ స్త్రీ అనవచ్చు కదా నీకెందుకయ్యా నాకు ఎంతమంది ఏంటి నీకు నీకు అవసరమా నీళ్ళు నీళ్ళు కావాలా తీసుకొని తాగేసి వెళ్ళిపో ఎందుకు మాట్లాడుతున్నావు నా గురించి నా గురించి నీకేం పని ఉంది అని అనింది అనుకోండి ఏం జరిగేదండి తన జీవితంలో అద్భుతం జరిగేదా మెస్సయ్యను కనుక్కునేదా రక్షణ వచ్చి ఉండేదా తనకు ఉన్న బంధకాల నుంచి విడిపించబడి ఉండేదా ఖచ్చితంగా ఉండేది కాదు దేవుని మాట బాధ పెట్టొచ్చేమో కష్టపెట్టొచ్చేమో హృదయాన్ని నొప్పింప చేయొచ్చేమో కానీ అది ఆ వ్యక్తి యొక్క మేలు కొరకే ఆ వ్యక్తిని స్వస్థపరచబడడానికి కావచ్చు లేకపోతే మారు మనస్సు పుట్టించడానికి కావచ్చు లేకపోతే రక్షణలోకి నిజమైన రక్షణలోకి నడిపించడానికి అయి ఉండవచ్చు కొంచెం కాలము శ్రమ పెట్టినప్పటికీ నష్టపెట్టిన కష్టపెట్టినప్పటికీ బాధ పెట్టినప్పటికీ అది రక్షణార్థమైన మారు మనస్సును పుట్టిస్తుంది ఆ విషయము మనకు అర్థం కావాలి అయితే ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది నిజమే నేను ఇది దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు నా స్థితి బయలుపరచబడుతున్నప్పుడు నేను ఇది అని ఒప్పుకొని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆత్మీయ ఆహారం ఆరోజు ఎన్కౌంటర్ జరిగింది ప్రభువైన క్రీస్తువారితో క్రీస్తువారి మాటను తను రిసీవ్ చేసుకుంది తనకు కావలసిన ఆ లోకంలో ఉన్న భర్తల ద్వారానో లేకపోతే లోకంలో ఉన్న సాటిస్ఫాక్షన్ తనకు అది ఆనందాన్ని ఇవ్వలేదు కానీ క్రీస్తువారితో గడిపిన ఆ కొద్ది సమయంలో మాట్లాడిన మాటలు తనలో ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఒక మార్పును తీసుకొని వచ్చాయి అది తన జీవితాన్ని మార్చింది తను సంతృప్తి చెందగలిగింది తన జీవితం ద్వారా సత్యమును గ్రహించగలిగింది ఆ బంధకాల నుంచి విడిపించగలిగింది విడిపించబడింది కదండీ అక్కడ మాట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చడంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఏమని రాయబడింది తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది ఎందుకు వచ్చింది తను నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది నీళ్లు తీసుకొని వెళ్ళాలిగా కుండతో అవసరం లేదు ఇంకా తనకి ఆ కుండ అవసరం లేదు తనకింకా పాత జీవితం అవసరం లేదు ఇంకా తనకి తను ఉన్న పరిస్థితి ఏంటో తనకు అర్థమైపోయింది తను చేస్తున్న తప్పు ఏంటో తనకు అర్థమైపోయింది తను ఎవరితో మాట్లాడిందో తనకు అర్థమైపోయింది తన జీవితంలో ఉన్న ఆనందము సంతోషం ఏంటో తనకు అర్థమైపోయింది ఎందులో సాటిస్ఫాక్షన్ ఉందో తనకు అర్థమైపోయింది అందుకని ఇంకా పాత జీవితం అవసరం లేదు తనకి ఇంకా కుండను వెళ్ళింది అది జరగాలండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి మనకి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి ఆ ఆహారం తీసుకున్నప్పుడు నాలో ఒక అద్భుతం ఒక మార్పు రావాలి ఒక మార్పు జరుగుతుంది దేవుని మాటలో జీవముంది యశా గ్రంథంలో యాభై ఐదవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ఒక్కసారి చూద్దాం యశాయా గ్రంథము యాభై ఐదు పది పదకొండు వచనాల్లో వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటక ఇది చికిత్స వర్ధిల్లున్నట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును ఇదే అండి దేవుని మాట దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడు అని అంటే ఆ మాటలో జీవం ఉంది ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అది నిష్ఫలము కాదు నా నోట నుండి ఏ మాట వచ్చినా ఆ మాట నెరవేర్చబడుతుంది దాని కొరకు మనం ఎదురు చూడాల్సింది దానిని రిసీవ్ చేసుకోవడానికి మనం ఎదురు చూడాల్సింది దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాడు వర్షం పడినప్పుడు అది వర్షం ఏం చేస్తుంది భూమిని తడపకుండా ఉంటుందా వర్షం పడితే ఆ తడిపినప్పుడు పని వేసినప్పుడు పంట పండకుండా ఉంటుందా ఖచ్చితంగా ఉండదండి వర్షము భూమిని తడుపుతుంది పంటను ఇస్తుంది ఆహారాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అట్లాగే ఎలాగైతే ఆ విధ అది జరుగుతుందో ఎగ్జాక్ట్గా అలాగే నేను పలికిన ప్రతి మాట కూడా ఎవరి హృదయములో అయితే రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడతారో ఎవరైతే దానిని అంగీకరించడానికి ఇష్టపడతారో ఆయన మాట హృదయంలో ఖచ్చితంగా పనిచేస్తుంది అది జీవాన్ని ఇస్తుంది అది నిష్ఫలమైపోదు నా మాటలో శక్తి ఉంది నా మాటలో జీవం ఉంది అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందండి అయితే వర్షం పడినప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది కొన్ని ఏరియాలలో వర్షము పంటలు చక్కగా పండడానికి పనికొస్తే కొన్ని ఏరియాలలో అవి ఫ్లడ్స్గా మారిపోయే అవకాశం ఉంది కదండి నదీ ప్రవాహం ఘోరమైన వరదలుగా కూడా మారిపోయే అవకాశం ఉంది అంటే అక్కడ ఆ వరదలు అక్కడ వారిని శిక్షించే అవకాశం కూడా ఉంది దేవుని మాట కూడా అలాగే ఉంటుంది ఎవరైతే ఇష్టంగా శ్రద్ధగా దేవుని మాట వినడానికి రిసీవ్ చేసుకోవడానికి ఆత్మలో బలపడడానికి ఇష్టపడతారో ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడతారో ఆయన మాటలో జీవముంది అని ఎవరైతే భక్ లేకపోతే భయముతో వణుకుతో ఆయన మాట వినడానికి ఇష్టపడతారు వారి జీవితంలో ఫలిస్తుంది అది కార్యం చేస్తుంది ఏ లోటు అయితే ఉందో ఏ కొరత అయితే ఉందో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు సమాధానాన్ని ఆ మాట తీసుకొని వస్తుంది స్త్రీతో మాట్లాడినప్పుడు క్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు తన పరిస్థితి డీల్ చేయబడింది సత్యమును ఆయన గ్రహించింది ఆ బంధకము నుంచి విడిపించబడింది సంతృప్తి కలిగిన జీవితం జీవించింది అదే పరిస్థితి మన జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఆయన మాటను తీసుకున్నప్పుడు సత్యమును ఒప్పుకున్నప్పుడు సత్యమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు నా జీవితంలో ఎందుకైతే నేను ఆ మాట ఆయన నాతో మాట్లాడాడో ఆ మాట నా జీవితంలో పనిచేస్తుంది నాకు స్వస్థతనిస్తుంది నా కుటుంబ పరిస్థితులు మారుస్తుంది ఎక్కడైతే నేను లోటుగా ఉందో ఎక్కడైతే కొరతగా ఉన్నానో ఎక్కడైతే సమస్యగా ఉన్నానో ఆ సమస్యకు సమాధానాన్ని ఇస్తుంది నిష్ఫలముగా ఆయన మాట పోదు వృధా పోదు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఒకవేళ ఆ మాటను అశ్రద్ధగా వింటున్నా నిర్లక్ష్యంగా వింటున్నా ఏం జరుగుతుందండి ఏ విధంగా అయితే వరదొచ్చి శిక్షిస్తుందో ఆయన మాట ఖచ్చితంగా శిక్షిస్తుంది కూడా ఆయన మాట వినకపోయినా ఆయన మాటలో పనిష్మెంట్ కూడా ఉంది ఆ విషయాన్ని కూడా మర్చిపోకూడదు కాబట్టి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుణ క్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ క్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి ఆయన మాట ద్వారానే నేను ఆత్మీయంగా బలపడగలను ఆయన మాట ద్వారానే నా సమస్యలు తీరుతాయి నా పరిస్థితి చక్కబడుతుంది నాకు సంతృప్తి కలిగిన జీవితం ఉంటుంది తర్వాత ఆ స్త్రీ ఏం చేసింది అక్కడికి వెళ్ళి తర్వాత వచ్చినాల్లో మనం చూస్తే యహాన్స్ వార్త నాలుగో అధ్యాయంలో ముప్పై తొమ్మిది నుంచి ఒకసారి చూస్తే ఊర్లోకి వెళ్ళిపోయింది కదండి తను ఊర్లోకి అది ఆ విషయాలు తెలుసు మనకి ఊర్లోకి వెళ్ళిపోయి అందరికీ ఏం చేస్తుంది తను స్వార్థ ప్రకటిస్తుంది అందరికీ చూసారా నా గురించి చెప్పిన వాడు ఈయననే కాదా నా జీవితం గురించి చెప్పినవాడు మెస్ అయ్యే కాదా నా జీవితాన్ని బట్టబయలు చేసిన వాడు ఒప్పుకుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు విషయాలు చెప్పట్లే తను తన జీవితం గురించి చెప్పుకుంటుంది నా గురించి సమస్తమును బోధించిన వాడు చెప్పాడు నా పరిస్థితి ఏంటో నా జీవితం ఏంటో ఆయన చెప్పాడు బయలుపరిచాడు ఓపెన్ చేశాడు నిజమే నేను ఒప్పుకున్నాను మీరు కూడా వెళ్ళి చూడండి మెస్ అయ్యాను కనుక్కున్నాను నేను రక్షకుణ్ణి కనుక్కున్నాను నా జీవితంలో ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాను యాక్చువల్గా ఆ సమరశ్రీకున్న పరిస్థితిని బట్టి అక్కడ ఊర్లో వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు కానీ తనలో వచ్చిన ఆ మార్పు తనలో ఉన్న ఆ సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా వారిని చూడ్డానికి వచ్చారు అది తను పొందుకున్న ఆ రోజు తను పొందుకున్న ఆత్మీయ ఆహారము క్రీస్తువారి వద్ద తను పొందుకున్న ఆ ఆత్మీయ ఆహారము అనేక మందికి పంచేలా ఆ జీవజల నదులు ఇప్పుడు ప్రవహిస్తున్నాయి తనలో ఊరికే ఉండేలా తను ఊర్లోకి వెళ్ళిపోయింది అందరికీ ప్రకటిస్తుంది నేను మెస్ అయ్యాను అనుకున్నాను నేను మెస్ అయ్యాను అనుకున్నాను నా జీవితాన్ని బాగు చేసిన వాడు నా బంధకాలను విడిపించిన వాడు కావలస్తే వెళ్ళి చూడండి ఒక్కసారి తనలో ఉన్న ఆ మార్పు ఆ మా రూపాంతర అనుభవము తను చేస్తున్న పని ఏంటో ఊర్లో వాళ్ళకు తెలుసు కానీ తను మాట్లాడుతున్న మాటలు ఏంటో కూడా ఊర్లో వాళ్ళకు అర్థమైంది తనలో ఉన్న మార్పును సంతోషాన్ని చూశారు వాళ్ళు కూడా వెళ్ళి మెస్ అయ్యాను కనుక్కున్నారు హలో ఎంత గొప్ప ధన్యత ఆ శ్రీకి దేవుడు ఇచ్చాడు అందుకేనే క్రీస్తువారు నాకు ఆహారం ఇది కాదు నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తూత ముట్టించడానికి వచ్చాను అది నా ఆహారము ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తువారు మాట్లాడుతున్న మాట ముప్పై ఐదు వచనంలో ఇక నాలుగు నెలలైన తర్వాత కోత కాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను కన్నులెత్తి చూడండి కోతకు వచ్చి ఉన్నాయి మన కన్నులెత్తి చూడాల్సిన సమయం వచ్చింది ఎంతో పంట ఉందండి ఎంతోమంది ఈ విధమైన కూడా వెళ్తున్నారు సంతృప్తి లేని జీవితము కుటుంబంలో వ్యక్తిగతంగా సంఘంలో దేశంలో మన చుట్టుపక్కల మన బంధువులు స్నేహితులు ఎంతోమందికి సంతోషం లేని జీవితము కదిలించా కదిలించే ప్రయత్నం చేయండి ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని ఖచ్చితంగా ఏదో సమస్య ఉంటుంది ఏదో బంధకంలో ఉంటారు కన్నులెత్తి చూడాలి కోతకొచ్చుంది అది మనం చేయాల్సిన పనులు ఏం లేదు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచిపెట్టాడు కోతను పంటని కానీ కోసేవారే లేరు ఆ పంటను కోసేవారే లేరు సువార్త చెప్పే వాళ్ళే లేరు సత్యమును బయలుపరిచే వాళ్ళే లేరు ఆత్మీయ ఆహారం ఇచ్చే వాళ్ళని ఆకలి ఆకలు కొన్నవారు అనేక మంది ఉన్నారు ఆత్మీయంగా ఆకలు కొన్నవారు అనేక మంది ఉన్నారు సంతృప్తి లేని జీవితం ఏదో ప్రయత్నం చేసే జీవితం తమను తాము పోషించుకునే ప్రయత్నం చేసే జీవితం ప్రయాసపడుతున్నారు అనేకమైన భారాలతో ప్రయాసపడుతున్నారు మరి వారి పరిస్థితి ఎట్లా వారిని ఎవరిని విడిపిస్తారు ఎవరు విడిపిస్తారు వాళ్ళని కనులెత్తి చూడాలి ప్రతి ఒక్కరము కనులెత్తి చూడాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కన్నులెత్తి చూడాలి ఇరుగు పొరుగు వారిని కన్నులెత్తి చూడాలి సిద్ధంగా ఉన్నారు మనం వెళ్ళి కొడవలితో కోయడమే ఒక్క మాట చెప్తే చాలు ఆదరించే మాట బలపరిచే మాట జీవం గల మాట సత్యమైన మాట చెప్పినప్పుడు వారి జీవితంలో ఈరోజు కాకపోతే రేపు కార్యం జరుగుతుంది వెంటనే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరంలా విత్తనం వేసినప్పుడు వెంటనే పంట రాదుగా సమయం పడుతుంది కానీ చేయవలసిన పని ఖచ్చితంగా ఉంది విస్తారంగా కోతుంది పంట విస్తారంగా ఉంది అయితే రిసీవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉండొచ్చేమో కానీ చెప్పే వాళ్ళు లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు దానికంటే ముందుగా మనము రిసీవ్ చేసుకోవాలి దేవుని మాటనే నేను శక్తి చేత నింపబడాలి ఆయన ఆత్మ చేత నింపబడాలి ఈ లోకంలోనివి కాదు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అనే విషయం నాకు అర్థమవ్వాలి దేవుని మాట ఆయన జీవము ఆయన జీవజలము నా హృదయంలో నా కడుపులో పారినప్పుడు జీవజల నదులు నీ కడుపులో నుంచి పారతాయి అని అంటాడు దాహం కొన్న వాళ్ళు నా దగ్గరికి రండి దాహం తీర్చుకోండి మీ కడుపులో జీవజల నదులు ప్రవహిస్తాయి ఆ నది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళగాలి ఆ స్త్రీ ఉన్న స్థితిలోకి వెళ్ళాలి ఒక్క ఎన్కౌంటర్ నాకు జరిగినప్పుడు ఒక్క మాటను నేను రిసీవ్ చేసుకున్నప్పుడు అది నా జీవితాన్ని మారుస్తుంది రూపాంతర అనుభవంలోకి నేను వెళ్తాను మారు మనస్సు పుట్టించాలి నాలో సత్యమును ఒప్పుకోనంత వరకు ఇది జరగదండి సత్యమే చెప్పి తివి అని క్రీస్తు వారు మాట్లాడారు మనము సత్యమును ఒప్పుకోనంత వరకు సత్యమును గ్రహించినంత వరకు మన తప్పులు ఒప్పుకోనంత వరకు నా జీవితము ఆశీర్వదించబడదు ఆశీర్వాదకరముగా కూడా ఉండదు ఒకరికి ఆశీర్వాదకరముగా కూడా ఖచ్చితంగా ఉండదు దేవుని చిత్తము నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చబడదు నేను తప్పులు ఒప్పుకోనంత వరకు నా పాపాలను ఒప్పుకున్నంత వరకు సమరశ్రీ పాపం చేయట్లేదు అని చేసి చేయలేదని క్రీస్తు వారు పాపం చేస్తున్నందుకే అక్కడికి వెళ్ళాడు ఆ ఒక్కదాని గురించి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు ఒక స్త్రీ ఒక సేవకుడు అన్నాడంట ఒకవేళ ఈ లోకంలో నేను ఒక్కనే పుట్టి ఉన్నా నేను ఒక్కనే పాపిగా పుట్టి ఉన్నా నా ఒక్కడి కొరకే వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన నన్ను రక్షించుకుంటాడు అని చెప్పాడంట సేవకుడు ఒక్కరు చాలండి వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఎవరి జీవితం వారే ఎవరి ఆత్మీయ జీవితం వారే ఎవరి ఆత్మీయ ఆహారము వారిదే వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో క్రీస్తు వారు మాట్లాడాలనుకున్నావు తప్పిపోయింది ఒక గొర్రె పిల్ల తొంభై తొమ్మిది పక్కలు ఉన్నాయి వాటిని కాదు ఆయన పట్టించుకోలే వాటి నుంచి వచ్చే సంతోషం కంటే ఆనందం కంటే తప్పిపోయిన దానిని వెతికి 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 రక్షించుకున్నప్పుడు ఆయన భుజం మీద వేసుకొని ఆనందంతో సంతోషంతో ఆయన తిరిగి వచ్చి ఆ వంద గొర్రెలో చేరుస్తున్నాడు అదే ఆయన సంతోషం అది మన మన పరిస్థితి ఎలా ఉంది తీసుకున్నామా తీసుకుంటున్నామా లేదా ఇంకా తప్పిపోయిన జీవితంలోనే ఉన్నామా ఆయన మాట్లాడుతున్నప్పటికి కూడా ఆయన మాటను తీసుకోలేని స్థితిలో ఉన్నామా తీసుకున్నంతవరకు నా జీవితము మన జీవితము ఎట్టి పరిస్థితుల్లో బాగుపడదు సత్యం ఒప్పుకున్నంతవరకు అందుకే మనిషి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి మాత్రం క్రైస్తవుడు ముఖ్యంగా విశ్వాసి దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతకాలి ఈ లోకంలో ఉన్న ఆహారము వలననో మెటీరియల్ థింగ్స్ వలనో కాదు కానీ దేవుని మాట వలన బ్రతికే ప్రయత్నం చేయాలి అలా